గొప్ప శరీరం కలిగినటువంటి వాడు. He has got hefty, well-built personality. మొట్టమొదట తాళి ఎత్తడానికి వచ్చి వచ్చాడు. He was the first one to proceed to break that seven. అతను చేతులు కాదులు కలిస్తుంటుంటే చూచినటువంటి రాజులంతా కూడాను చాలా ఆశ్చర్యపడ్డారు. As he was proceeding with all the majesty, the hefty personality, everyone was surprised. ఈ యొక్క అసభ్యమైనటువంటి వ్యక్తికి ఆ సుకుమారమైనటువంటి సీతను ఈ రీతికి అందించగలడు జనకుడు. The king Janaka, how is he going to offer his daughter so tender and delicate to this person? They were not able to understand. The personality itself was the size of a mountain. Okay, they could just pacify themselves, thinking that things happen as per divine will. Yadam cheyabattadu. And he caught hold of the left hand. Kadalledu. And the Sevadana rendu chethulu pattadu. Kadalledu. And Ravana used both the hands. Balamunta upayog pettadu. And he used all his strength. Kadalledu. Devasevadana didn't move. Kattagadapadi kinda padipoyadu. He fell down ultimately. Ee drushyanni chusi chaala avamananga thanu bharinchukolekapoyadu. He was put to shame and humiliation. Ahankaraniki kaligi eppudu kudanu sabal lopala avamaname jarugutu untadi. A man with ego will be humiliated. Ahankaram atha patanamu annaru. And pride goes before fall. Inta ahankaranga unnatundi manavuniki జనుడే దీనికి పతనం గావిస్తారు. And man with pride will be put to insult. ఈ రావణుడు చూసినటువంటి యొక్క ప్రయత్నములకు అందరూ ఆశ్చర్యపడిపోయారు. All were taken surprised, taken aback. ఎవరి చేత కాదు ఇంకా. And it's not possible for anybody. అని ఎవరి పాటికి వారి మనసులో చెప్పుకొని ఎవరు లేయడానికి భయపడిపోయారు. No one attempted to get up. చూచాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్ర watched the scene. రామా కనుసైగు చేశాడు. He just gave him signals, signs. రాముడు లేచాడు. రామ గోత చాలా చిన్న పిల్లవాడు. He was very young at that. 15వ సంవత్సరము. Aged 15. ఆ బాలుడు నడుచుకుంటూ వస్తుంటే as the boy was proceeding. ఆ నడక ఎందే ఎంతో ఆనందం కనిపించింది. The very gesture, the style of walk. ఆ తేజస్సులందే ఎంతో తీక్షణమైన శక్తి కనిపించింది. All the splendor, the gaiety. సర్వశక్తులు అతనికి షాడోగా వస్తున్నట్టుగా కనిపించింది. All powers necessarily followed him. The capacities were with him. శాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు. He was walking with all the majesty. వచ్చిన ప్రజలందరూ కూడాను రాజులు కూడాను అందరూ ఆ అబ్బాయి తేజస్సును మాత్రమే చూస్తున్నారు, కానీ ఏం చేస్తాడో ఏమిటో అని ఈ సందేహాలు ఎక్కడ కూడా కలగలేదు. All kings were watching the beautiful face of Rama and they were not thinking of things to happen later. He came చిరునవ్వు నవ్వుకుంటూ స్మైలింగ్లీ అంగవస్త్రం సర్దుకొని అండ్ హి వాస్ జస్ట్ అడ్జస్టింగ్ హిమ్ సెల్ఫ్ చేతితో దాన్ని పట్టాడు. అండ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ సెవెన్ పట్టిన తక్షణమే అది లేచింది. ద మూమెంట్ హి కుడ్ లిఫ్ట్ ఇట్ అప్ కానీ దాని దారాన్ని కట్టాలి. బట్ యెట్ ఇట్ హస్ గాట్ టు బి దాన్ని వంచాలి. ఇట్ హస్ టు బి బెండ్. ఎత్తడమే అంత పెద్ద కష్టం అయితే వంచడం మరింత కష్టము. టు లిఫ్ట్ సుధనుస్సు ఇస్ ఎ బిగ్ డీల్. దాన్ని వంచాడు ఎడమ చేత్తో. అండ్ హి మేడ్ ఇట్ బెండ్. కుడి చేత్తో ఆ నారని కట్టాడు. అండ్ హి టైడ్ అప్. ఆ వంచడానికి పోయినప్పుడు విరిగిపోయింది ఆ శివధనస్సు. యాజ్ హి వాస్ బెండింగ్ శివధనస్సు ఇట్ బ్రోక్ ఇమిడియట్లీ. బ్రహ్మాండమైనటువంటి ఒక శబ్దం వినిపించింది. ఇట్స్ ఎ బిగ్ బ్యాంగ్, బిగ్ సౌండ్. అందరూ ఉలిక్కిపడ్డారు. All were surprised. ఏంటి ఈ విచిత్రము? What is this? ఏంటి ఈ రామశక్తి? What is the power of Rama? అని యోచించుకుంటూ కూర్చున్నారు. They were thinking of the greatness of Rama. తక్షణమే immediately సీతను మాల తీసుకుని వచ్చేసేసింది చెలికత్తెలు. సీత came there with the garland. విశ్వామిత్రుడు చెప్పాడు. విశ్వామిత్ర said, "Rama, Rama, నీవు సిద్ధమేనా? Are you ready?" స్వామి, నన్ను నా తండ్రి నీ యజ్ఞమును సంరక్షించాలని పంపించాడు. స్వామి, సిద్ధాశ్రమంలోని యజ్ఞము సంరక్షించాను. ఈ యజ్ఞమునకు తండ్రి యొక్క పర్మిషన్ లేదు. స్వామి, I am sent to the Siddhashrama following you by my father to protect yajna there. నా తండ్రి ఆజ్ఞ అయ్యేంత వరకు కూడా నేను దీనికి సిద్ధం కాను అన్నాడు. Until I get permission, command from my father, I am not prepared. జనకుని చెవిలో చెప్పాడు. And then he whispered in the ear of Janaka.